हेलो फुडीज वेलकम टू अवर चैनल नेने भवानी एला इवा चपबो रेसीपी पूर्णम बूरेलु ट्रेडिशनल स्वीट रेसीपी चूपो इंट शुभ कार्यालय पंडगलू प्रसाद लागा पूर्णम बूरेल जनरल मनम चेसुकुंटो उंटाम कदा इप्पुडु वरलक्ष्मी व्रतम वस्तुंदि काबट्टी प्रसाद चेसुकोवच्चु अयिते ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తం వల్ల సరైన కొలతల తోటి ఈ పూర్ణం బూరల్ని చేసుకుంటే బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది ఎలాగో ఈ వీడియోలో చూద్దాము. రండి, ముందుగా 1/2 కేజీ మినపప్పు తీసుకోవాలి. పొట్టున పప్పు తీసుకున్నా నేను, మీరు మినపగుళ్ళు తీసుకున్నా సరే పర్వాలేదు. ఈ మినపొట్టుని పొట్టున పప్పు తీసుకొని యూస్ చేయడం వల్ల బూరలు బాగుంటాయి. కాబట్టి ఈ పప్పులో ఈ పప్పుని ఒక 6 గంటల సేపు నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. 6 గంటల అయిన తర్వాత బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1/2 కేజీ పచ్చనపప్పు తీసుకోవాలి. 1/2 కేజీ పచ్చనపప్పును కూడా శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని దీంట్లో వాటర్ వేసి ఒక మనం గంట సేపు నానబెట్టుకోవాలి వీటిల్ని. తర్వాత ఇప్పుడు ఒక 1/2 కేజీ బెల్లాన్ని తీసుకోవాలి. 1/2 కేజీ బెల్లాన్ని కూడా చక్కగా సన్నగా తురుముకొని పెట్టుకోవాలి. సన్నంగా తురుముకొని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఉడికిపోతుంది. తర్వాత ఇప్పుడు దీంట్లోకి యాలక్కాయని తీసుకోవాలి. ఈ యాలక్కాయల్ని చిన్న మిక్సీ జార్లో వేసుకొని 2 స్పూన్లు షుగర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవడం వల్ల ఫైన్ గా అవుతుంది. కాబట్టి దాన్ని ఒక 8 బాక్స్ లో పెట్టుకుంటే ఎప్పుడైనా టీలకైనా సరే ఇలాగా ప్రసాదాల స్వీట్స్ చేసుకున్నప్పుడు యూస్ చేసుకోవచ్చు. మనం మినపప్పు దేంతో అయితే కొలత తీసుకుంటామో ఆ దానితోటి ఇంకొక పావంతు ఎక్స్ట్రా బియ్యం తీసుకొని మనం కడుక్కొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. రెండు కలిపి మిక్సీలో గాని గ్రైండర్లో గాని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఇంకొంచెం గట్టిగానే ఆడుకోవాలండి. మరి పల్చగా ఆడుకుంటే మనకి బూర రాదు కాబట్టి మీరు కొంచెం గట్టిగానే ఆడుకోవాలి. దీని ఇప్పుడు ఆడిన తర్వాత ఒక 2 గంటల సేపు పక్కన పెట్టుకోవాలి. కానీ మిక్సీలో వేసుకునే వాళ్ళైతే గనక ఇందులో కొద్దిగా salt కొద్దిగా వంట సోడా కూడా వేసుకోవచ్చు. లేదంటే గనక పర్వాలేదు, గ్రైండర్ వేసుకునే వాళ్ళైతే ఏమీ salt వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చని పప్పు నానబెట్టుకున్నాం కదండి, దీంట్లో ఉన్న వాటర్ తీసేసుకొని ఇప్పుడు మనం దేంతో అయితే కొలత తీసుకున్నాము ఈ పచ్చని పప్పు, ఆ పచ్చని పప్పుకి ఒకటికి ఒకటి వాటర్ వేసుకొని కుక్కర్లో వేసుకొని ఒక మూత పెట్టి దాంట్లో దాని మీద దానికి 4 విజిల్స్ వేయించుకోవాలి. కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ వేయించుకుందాం. ఇప్పుడు విజిల్స్ అయ్యేలోపు నెక్స్ట్ బెల్లం తురుముకొని పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు బెల్లం కూడా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ పచ్చని పప్పు ఈ విధంగా ఉడకాలో చూడండి, బాగా స్మాష్ అయ్యింది చూసారు కదండి. ఈ విధంగా పలుకుగానే ఉండాలి. దీంట్లోకి ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ మీద పెట్టి దీంట్లో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని కొద్దిగా బెల్లం ఉంచుకోవాలండి. ఈ బెల్లాన్ని అంతటిని స్టవ్ వెలిగించి కుక్కర్లో వేసుకొని చక్కగా సిమ్లో కలుపుకుంటూ ఉండాలి. ఈ బెల్లము ఈ పప్పు రెండు కూడా ఈవెన్గా చక్కగా కుక్ అవుతూ ఉండాలి. ఈ ముందు కుక్కర్లో మనం వాటర్ వేసుకొని యాడ్ చేసుకున్న వాటర్ని ఒకవేళ వాటర్గా నుండిపోతే గనక కొద్దిగా వాటరు వడగట్టేసుకోవచ్చు. లేదు కరెక్ట్గా ఉడికితే గనక దాంట్లో బెల్లం వేసేసుకొని డైరెక్ట్గా ఇంకా ఉడకపెట్టేసుకోవచ్చు. ఈ విధంగా బెల్లము పప్పు బాగా చక్కగా దగ్గరగా అవే విధంగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలుపుకుంటూ ఉండాలండి, దీన్ని పాడైపోతుంది. లేకపోతే అడుగంటుకుంటే టేస్ట్ బాగోదు, స్మెల్ బాగోదు. కాబట్టి ఎక్కువసేపు కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలోను సిమ్లో పెట్టుకొని ఇది ఉడికించుకోవాలి. హైలో పెట్టి ఉడికించుకుంటాం వల్ల ఏమవుతుందంటే మాడిపోతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి బాగాను. ఈ పప్పు బద్దలు ఉన్నా పర్వాలేదండి, ఈ బెల్లంలో ఉడికినంతసేపు కూడా ఆ పప్పు కూడా చక్కగా స్మాష్ అయిపోయి ఉడుకుతుంది. కాబట్టి మీరు చక్కగా ఉడికించుకోవాలి. చూసారు కదండి, వాటర్ కొంచెం దిగింది కదా బెల్లంలోంచి. అలాగ ఉడిక ఉడకగా ఉడకగా ఈ పప్పు కూడా చక్కగా స్మాష్గా ఉడుకుతుందండి. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఉడికించుకోవాలి.
మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ మీరు ఫస్ట్ టైం గా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. వీడియో చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ మెన్షన్ చేయండి. చూసారు కదండి దగ్గరకు అయిపోవచ్చింది కదా, ఇప్పుడు దగ్గరకు అయిపోయింది. దీంట్లోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఇలాచీ పొడిని వేసుకోవాలి. వేసుకొని కాసేపు దీన్ని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలాచీ ఫ్లేవర్ వేసుకోవడం వల్ల ఇది బూరే చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలాచీ ఫ్లేవర్ వేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. బాగా దగ్గరికి అయిపోయింది కదండి, ఇప్పుడు దీన్ని చల్లారి పెట్టుకోవటానికి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ పప్పు అంతటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి, లేదంటే అందులోనే ఉంచుకొని చల్లారి పెట్టుకోవచ్చు. పప్పు చల్లారిన తర్వాత మనకి ఏ సైజు అయితే కావాలో ఆ సైజు ఈ ఉండల్ని తయారు చేసుకొని పెట్టుకోవాలో ప్లేట్లోకి. ఈ సైజు ఉండల్ని తయారు చేసుకొని పెట్టుకోవాలి. పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు, చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకొని పెట్టుకోవచ్చు. ఈ 1/2 కేజీ పప్పుకి ఇప్పుడు ఒక 60 బూరలు అవుతాయండి ఇవి. చూసారు కదండి మనం రెడీ చేసుకున్న పూర్ణం పప్పు. ఇప్పుడు పిండి కలుపుకుందాం. పిండి కొద్దిగా ముందుగానే కొంచెం పక్కకు తీసేసుకొని పెట్టుకొని ఒక బౌల్లోకి మిగిలిన పిండిని యాడ్ చేసుకుందాం. అంటే పిండి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు యూజ్ చేసుకున్న పిండి ఒకవేళ మిగిలిపోతే కనుక టిఫిన్ తర్వాత రోజు టిఫిన్ వేసుకోవచ్చు. కాబట్టి ఇందులో కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోవాలి, సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఈ పైన బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే ఈ పైన ఈ పొరుపు పైన ఉన్న పైన పిండి ఉంటుంది కదండి, ఇది కొంచెం టేస్టీగా ఉంటుంది. అందువల్ల బాగా టైట్గా ఉందనుకోండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఒకసారి కలిపిన తర్వాత అది కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న పూర్ణాలు ఉన్నాయి కదండి, అవన్నిటిని కూడా వీటిల్లోకి 1/1 వేసుకోవాలి. ఇప్పుడు బూరి ఇందులోకి పూర్ణం వేసుకున్నప్పుడు మునిగిపోకుండా పైకి తేలే ఉంటుంది చూడండి, ఆ విధంగా ఉండాలి. మీరు కూడా ఇప్పుడు మొత్తం అన్నీ కూడా అలాగ 1/1 అందులో వేసేసుకొని స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు బూరలు అందులోకి యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి చక్క ఆయిల్ హీట్ అయింది కదా. ఈ ఆయిల్ హీట్గా ఉన్నప్పుడు 1/1 పూర్ణం పప్పుకి అంతా కూడా పిండి అంతా చక్కగా స్ప్రెడ్ చేసి మొత్తం అంతా కూడాను పట్టుండాలి. ఇదంతా వేసిన తర్వాత బూర చక్కగా వేసుకోవాలి. ఒక్కటి బూరి తేడాగా వేసినా సరే ఇందులో ఇప్పుడు దాంట్లో ఉన్న పూర్ణం అంతా బయటకు చీదేసేసి ఆయిల్ అంతా పాడైపోతుంది. కానీ చాలా జాగ్రత్తగా పిండి అంతా ముంచి దాంట్లోనూ పూర్ణానికి వేసుకోవాలి. ఆ విధంగా వేసుకోవడం వల్ల పూర్ణం బాగుంటుంది, బయటకు చీదకుండా ఉంటుంది. బయటకు చీదేస్తే పప్పు నూనె అంతా కూడా పాడైపోతుంది, ఒక్కోసారి నూనెలో పేలటం కూడా అవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వేసేటప్పుడు ఆయిల్లోకి జాగ్రత్తగా వేసుకోవాలి, పైనుంచి పడేయకుండా స్లోగా దగ్గరగా వేసుకొని పెట్టుకోవాలి, వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత గరిటతోటి కదపకుండా కాసేపు ఫ్రై అవనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు కాసేపు అయిన తర్వాత గరిటతోటి ఒక్కసారి కదుపుకోవాలి. చూసారు కదండి బూరలు వేయగానే కదుపుకోకుండా ఇప్పుడు కలుపుకోవాలి కొంచెం వేగిన తర్వాత. అలా మొత్తం అన్నీ కూడా బూరలన్నీ కూడా వేసేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీతో చేసుకోలేని వాళ్ళు తక్కువ క్వాంటిటీతో చేసుకోవాలంటే కనుక ఒక కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. దాంట్లోకి 1 1/2 పావు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని విడివిడిగా నానబెట్టుకొని రైస్ని 1/2 గంటలు నానబెట్టుకొని తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఎలాగైతే ఆడుకున్నామో దాన్ని అలాగే ఆడుకొని పిండిని 2 గంటలు పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా పప్పు కూడాను బెల్లం కూడాను ఎంత కావాలో చెప్తాను. 1 కప్పు బెల్లం తీసుకోవాలి దీనికి కూడాను. అలాగే పచ్చెనపప్పు కూడా 1 కప్పు పచ్చెనపప్పు వేసుకోవాలి. దాంట్లోకి 2 కప్పులు వాటర్ వేసుకొని మనం ఇందాక ఎలాగైతే విజిల్స్ వేయించుకున్నామో అదేవిధంగా ఒక 4-5 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుంది. తక్కువ క్వాంటిటీతో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ఈ కొలతలు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2వసారి కూడా వేసుకొని
తీసేసుకుందాము. బూర వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. అందులోకి ఆ లోపల ఉన్న పూర్ణం పప్పు బయటికి రాకుండా చక్కగా మొత్తం అంతా కూడా పిండి దానికి పట్టించాలండి. పట్టించి అప్పుడు వేసుకోవాలి చక్కగా, అప్పుడు అయితే బాగుంటుంది. చూసారు కదండి ఈ వీడియోని, బూరులు చూసారా ఎంత బాగున్నాయో, అంత బాగా వస్తాయండి బూరు కూడాను. లోపల క్రిస్పీ క్రిస్పీగాను లోపల స్మూత్గాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ బూరే. ఇప్పుడు బూరిని కట్ చేసి చూపిస్తాను చూడండి. చూసారు కదండి అసలు పప్పు ఎంత చక్కగా ఉందో. ఈ విధంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ మెన్షన్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే, రెసిపీస్ కావాలంటే కనుక నా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఆ రెసిపీని నాకు వీలైనప్పుడు మీకు ట్రై చేసి చూపిస్తాను. చూసారు కదండి చక్కగా పూర్ణం బూరెలు అని చక్కగా రెడీ అయినాయో. అదేవిధంగా మీరు ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.